మహబూబాబాద్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్ విద్యార్థులను సార్ అని పిలవాలని జూనియర్లను ర్యాగింగ్ చేశారు సీనియర్లు. ఈ ఘటనపై యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీ విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామన్నారు కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు. మరింత సమాచారం మా ప్రతినిధి విజేందర్ అందిస్తారు. విజేందర్, ఈ ర్యాగింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధేశ్వర్ మహబూబాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఈ ర్యాగింగ్ అనేది కలకలం సృష్టించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నెల 21న జూనియర్ విద్యార్థులను సీనియర్లు అయినటువంటి ఆ సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ సరని గౌరవించాలనేది ర్యాగింగ్ పాల్పడ్డట్లుగా జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపల్ కు అదేవిధంగా పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రిన్సిపల్ ఈ ర్యాగింగ్ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మీద ప్రిన్సిపల్ అటు ర్యాగింగ్ యాంటీ ర్యాగింగ్ కమిటీని కూడా వేసి విచారణ జరుపుతున్నామనేది ప్రిన్సిపల్ వెంకటేశ్వర్ స్పష్టం చేయడం జరిగింది. అయితే అటు విద్యార్థులు అదేవిధంగా పేరెంట్స్, కళాశాల సంబంధించిన ప్రొఫెసర్స్ అదేవిధంగా ఈ పోలీసులతో ఒక కమిటీని వేసి విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ర్యాగింగ్ అనేది మెడికల్ కళాశాలలో సీనియర్లు జూనియర్లను సరని గౌరవించాలనేది ఒక అనవైతిగా వస్తుందనేది మనకు ఈ జరుగుతున్న సంఘటనను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కేఎంసీ లో కూడా ఇలాంటి సంఘటన జరగడంతో ప్రీతి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మొన్నటికి మొన్న కేఎంసీ లో కూడా జూనియర్ విద్యార్థులు ఒక జూనియర్ విద్యార్థిని దాడి చేయడం కూడా జరిగింది. ఈ విషయంలో 7 విద్యార్థులను 3 నెలల పాటు వాళ్ళ అడ్మిషన్ రద్దు చేయడంతో పాటు హాస్టల్ నుంచి కూడా 7 పాటు బహిష్కరించడం జరిగింది. ఈ విషయంలో కూడా ఇప్పుడు మహబూబాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన సంఘటన విషయంలో యాంటీ ర్యాగింగ్ కమిటీతో విచారణ జరుపుతాం. విచారణ జరిపిన తర్వాత కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం ఆ స్టూడెంట్ ఎవరైతే ర్యాగింగ్ పాల్పడ్డారో వారి మీద చర్యలు తీసుకుంటాం అనేది ప్రిన్సిపల్ కూడా ప్రకటించడం జరిగింది. మొత్తానికి అయితే కొత్తగా ఏర్పడిన పోయిన ఏడాదే ఈ మెడికల్ కళాశాల ప్రారంభం కావడం జరిగింది. అయితే ఇప్పుడు 2వ సంవత్సరం విద్యార్థులు మొదటి సంవత్సరంలో మొన్న జైన్ అయిన విద్యార్థుల పట్ల కొంత అసభ్యకరంగా ప్రవర్తించడం, సరైన గౌరవించాలనేది వాళ్ళ పట్ల ర్యాగింగ్ పాల్పడంతో దీని ర్యాగింగ్ కింద వస్తుందని పోలీసులు కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పటికే దీని మీద విచారణ జరుపుతున్నాం కాబట్టి తర్వాత కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామనేది అటు పోలీసులు కానీ ఇటు ప్రిన్సిపల్ కానీ స్పష్టం చేయడం జరుగుతుంది. సిద్ధేశ్వర్.